ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు డబ్బులున్న మనిషి అనుకున్నాను కానీ ఇలా డబ్బు మనిషివని ఆనాడు నేను గ్రహించలేకపోయాను. ప్రేమ అని పెళ్ళి అని ఆ తల్లికి లేనిపోనే ఆశలు కల్పించి ఒక బిడ్డకి తల్లించేసి నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిని రోడ్డు మీద వదిలేశావే, అసలు నువ్వు మనిషివైనా సుధాకర్? రే సురే, నీకు దండం పెడతాను, ఇక్కడ గొడవ చేయొద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పక్కకెళ్ళి మాట్లాడడం లేదు సుధాకర్, ఇవాళ అందరి ముందు మాట్లాడడానికే వచ్చాను. ఇవాళ నీ గతం గురించి నీ కుటుంబానికి చెప్పడానికే వచ్చాను. కేదార్ ఎవరో తెలీదా? కేదార్ వాళ్ళ అమ్మ ఎవరో నీకు తెలీదా? నువ్వు కేదార్ వాళ్ళ అమ్మ మెళ్ళో తాలి కట్టలేదా? ఇంత మనసు లేని బండరాయిగా ఎప్పుడు మారిపోయావు సుధాకర్? నీ ఆస్తి వెనుక, నీ అంతస్తు వెనుక ఇంకా ఎన్నేళ్ళు దాక్కుంటావు? నా పరిస్థితి తెలిస్తేనే వీళ్ళు మాట్లాడవు సూరి. పరిస్థితి బాగలేదా? ఏ పరిస్థితి గురించి మాట్లాడుతున్నావు? 25 ఏళ్ల తర్వాత నీ కొడుకు తండ్రిని వెతుక్కుంటూ తండ్రి ఆదరిస్తాడని కోటి ఆశలతో వస్తే నువ్వేం చేశావు? కొడుకే కాదన్నావు, అవమానించావు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశావు. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే కానీ ఇంట్లో మొదలైన గొడవలాగలేను. దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోండి. కేదార్కి ఎవరూ లేరనుకున్నావేమో, ఈ మామున్నాడు, అందుకే కేదార్ నీ కొడుకు, సుహాసిని భార్య అని రుజువు చేసే సాక్ష్యాలు తీసుకొచ్చాడు. ఇది మీ ఇంట్లో అందరి ముందు బయట పెడతా. కేదార్ ఈ ఇంటి వారసుడని నిరూపిస్తా. 25 ఏళ్లుగా నువ్వు చేస్తున్న తప్పుకి ఇవాళ నేను స్వస్తి పలుకుతా. సూరి వద్దురా, నా కుటుంబం అన్యాయం అయిపోతుంది, ఒకసారి నేను చెప్పేది విను. ఏ, కేదార్ నీ కుటుంబం కాదా సుధాకర్? వాడు నీ రక్తం కాదా? ఈ ప్రేమ వాడి మీద ఎందుకు లేదు? కేదార్కి సాక్ష్యం ఇచ్చి నిజం బయటపెట్టిస్తాను, నీ కొడుకుని నిరూపిస్తాను. ఈయనే మా నాన్నక్క, నేను ఈయన రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని. కేదారే మావయ్య కొడుకు అనడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. సూరి మామ. ఏమైంది బాబాయ్? సూరి అన్న పేరుతో నాకెవరు తెలీదు, నాకు సూరికి ఏ సంబంధం లేదు. సూరి మామ మీకు తెలుసని కాని అతనితో సంబంధం ఉందని కాని నేను చెప్పలేదు కదా మామయ్య. అంటే జగదాత్రి కేదార్ చెప్పింది నిజమా? కేదార్ మా బాబాయ్ కొడుక. బాబాయికి మాకు తెలియకుండా పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడా? అందరూ కలిసి బయటికి పంపింది ఈ ఇంటి వారసున్నా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.